తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ హలో బాక్సాఫీస్ దగ్గర మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. నటుడిగా అఖిల్ కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో మాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల పరంగా అండర్ పర్ఫామ్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్ల విషయంలో మాత్రం అనుకున్న రేంజ్ కు ఏమాత్రం తగ్గని విధంగా కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఓవరాల్ గా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 14 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కోగా రోజు ముగిసే సమయానికి పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మొత్తంగా 1 కోటికి పైగా షేర్ ను 2 తెలుగు రాష్ట్రాల్లో సాధించినట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా కలెక్షన్లు మొదటి 6 రోజుల్లో 15.2 కోట్లకు పైగా వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 17 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సిన అవసరం నెలకొనడంతో సినిమా ఎంతవరకు కలెక్షన్ల విషయంలో స్టడీగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెకండ్ వీకెండ్ లో భారీ ఎత్తున సినిమాలు కొన్ని రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ ని కొన్ని కోల్పోబోతున్న హలో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై సినిమా ఎంత దూరం వెళ్తుందనేది తేలనుంది. ఓవరాల్ గా నటుడిగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ బాక్సాఫీస్ పరంగా మాత్రం మొదటి సినిమా సాధించిన రికార్డులను బ్రేక్ చేయడంలో హలో సినిమా విఫలమైందనే చెప్పాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.